అవి రెండు పార్టీలు చేస్తున్నాయా? ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా అయ్యన్న పాత్రను టార్గెట్ చేసింది వైసీపీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలా కొంతమంది నాయకులు అయితే ఉన్నారు, ఇంకా ప్రధానంగా కుప్పం మీదే ఫోకస్ పెట్టింది వైసీపీ. అంటే కొన్ని సీట్లు పూర్తిగా కొల్లగొట్టాలి, అవి తమ ఖాతాలో వేసుకోవాలి అనేది. అంటే ఇదేమి కొత్త ఏం కాదండి, రాజకీయం ఎప్పుడో అదే జరుగుతుంది. ఇప్పుడు పులివెందుల మీద కాన్సన్ట్రేట్ చేయలేదే. అవును, రాజశేఖర్ రెడ్డిని ఒకప్పుడు బాంబుల శివారెడ్డి అని ఉండేవాడు, పులి వెంటాడేవాడు అక్కడ. పులివెందుల్లో తన ఓడించడానికి శాయశక్తులే చేసి అదే బాంబుల శివారెడ్డిని ఓడించడానికి వీళ్ళు చేశారు. ఇవాళ బాంబుల శివారెడ్డి పోయిన తర్వాత ఏమైపోయిందో రాజకీయం లేదు అక్కడ. ఆ తర్వాత ఇలా ఆధిపత్యం లేదు. అంతకుముందు తెలుగుదేశం ఆధిపత్యమే కడప జిల్లాలో. ఎన్టీఆర్ బతుకున్నప్పుడు తెలుగుదేశమే, బాంబుల శివారెడ్డి బతుకున్నంత వరకు తెలుగుదేశం ఆధిపత్యం అక్కడ. ఆ తర్వాత సీన్ మారింది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఇదివరకు తెలుగుదేశమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పులివెందుల మీద కాన్సన్ట్రేట్ చేయలేదా, విజయమ్మను ఓడించడానికి చూడలేదా, ఈవెన్ కాంగ్రెస్తో చేతి కలిపినప్పుడు ఇది రవీంద్రారెడ్డి, ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి ఉన్నాడు కదా, ఇతను జగన్ బయటకు వచ్చి పోటీ చేసినప్పుడు తెలుగుదేశం అక్కడ డమ్మీ చేసుకుంది, డిఎల్ రవీంద్రారెడ్డికి జాయిస్ ఇచ్చింది, కానీ డిపాజిట్ కూడా రాలా. ఇప్పుడు మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీ బేసిక్గా ఇప్పుడు తెలుగుదేశం కీలక నాయకులను టార్గెట్ చేయడం వైసీపీ చేస్తుంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఎదగకుండా చేయాలని తెలుగుదేశం అటాక్ చేసింది. ఇప్పుడు బీటెక్ రావు ఎవరు, అక్కడ ఎమ్మెల్సీ గెలిచాడు కూడా కదా అదే వ్యక్తిని, అందుకోసం బీటెక్ రవి అలాగే ఎమ్మెల్సీ గెలిచాడు కాబట్టి అవతల మేనేజ్ చేసుకుని సతీష్ని పక్కన పెట్టేస్తా. సతీష్ రెడ్డి ఇప్పుడు ఆ సతీష్ రెడ్డి వైసీపీతో ఉన్నాడు, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డిని చొక్కా పట్టుకున్నాడు. అంటే రాజకీయం అనేటువంటిది ఎప్పుడు ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది, అలా స్థిరంగా ఉండదు. ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఏముంటుందంటే, బలమైన వ్యక్తుల్ని టార్గెట్ చేయడం వెనకాల ఒక లాజిక్ ఉంటుంది.